హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, రోజువారి ఖర్చులు అంటే ముఖ్యంగా గుండెదడ పెరిగేది మధ్యతరగతి వాళ్ళు. సో మధ్యతరగతి వాళ్ళకి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? యాక్చువల్గా ఏంటండి, మనకి ట్రెడిషనల్గా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఒక భూమిలో పెట్టడము, లేదా ఒక చిట్ ఫండ్స్, లేదా పీపీఎఫ్, అలాగే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్, మన ఇన్సూరెన్స్ పాలసీస్, అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇది చాలామంది ఏంటంటే మనకి రోజు రోజు మారుతున్నాయి, అంటే రోజు మారుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా మారాలి. ఇప్పుడు చూడండి, అదే పద్ధతిలో మనం కనుక చిట్ ఫండ్స్ కంటిన్యూ చేస్తే మనకి పెద్ద గ్రోత్ రాదు. ఇప్పుడు నాకు చాలామంది క్లయింట్స్ కలుస్తుంటారు. కొంతమంది క్లయింట్స్ ఏమంటారంటే, నేను 50,000 చిట్టి చేస్తున్నాను అంటారు. 50,000 రూపీస్ చిట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి వేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే చిట్ ఫండ్స్ అనేవి ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వాళ్ళవి. అవి ఏంటంటే మనకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కనుక చూస్తే అది హార్డ్లీ 50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాదు. అది ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీలో లోన్ లాగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ చిన్నతనంలో ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా ఈ రోజువారీ బండి నడుపుకుంటే వాళ్ళు ఉంటారు కదా, మనకి పునుగులు వేసుకునే వాళ్ళు, లేకపోతే టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, ఇలా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టడానికి ఎమర్జెన్సీ డబ్బులు కావాలి అంటే లోన్స్ ఎవరివ్వరు కాబట్టి చిట్టి పడుకుంటారు. ఆ పడుకున్న డబ్బుతో వాళ్ళు ఆ టైంకి స్కూల్ ఫీజు కట్టము అలాంటివి చేస్తుంటారు అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన స్కీమ్ అది. సో ఈవెన్ మీరు ఇప్పుడు 50,000 నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నా కూడా 200,000 సంపాదించుకునే కెపాసిటీ వచ్చింది, మోడరైజేషన్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను పాత పద్ధతిలో 50,000 చిట్టి చేసుకుంటాను, 50,000 చిట్టి చేసుకుంటాను అంటే ఆ వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో మనకి లాంగ్ టర్మ్లో తెలియదు. ప్రస్తుతం ఏంటంటేనండి, మన ఖర్చులు ఎంతైతే ఉన్నాయో మన శాలరీ చూసుకుంటుంది. సో నా శాలరీ 1,00,000 వచ్చింది, ఇంటి ఖర్చులు అన్నీ చూస్తున్నాయి కాబట్టి నాకు ఆ బర్డన్ తెలియట్లా, సర్ప్లస్గా నా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. కానీ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఏమవుతుందంటే రిటైర్మెంట్ పొజిషన్కి వస్తాం. ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ పొజిషన్కి వస్తామో ఆ రోజున మనకి ఇవాళ మనం చేసిన సేవింగ్సే ఆ రోజు మనం కాపాడాలి. సో ఇవాళ మనం చేసిన సేవింగ్స్ అన్నీ కూడా 3%, 2%, 4%లో చేస్తే మనకి మన ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, రాబోయే ఖర్చులు ఏదైతే ఉందో మనం తట్టుకోలేము. ఆ రోజు మనం ఏమవుతుందంటే మళ్ళీ మనకి గ్రాఫ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ పాలసీలో ఏంటంటే, ఒక 15 ఇయర్స్ కడితే, మీరు ఒక 5 లాక్స్ పాలసీ తీసుకున్నారనుకోండి ఇన్సూరెన్స్లో, 15 ఇయర్స్ మనం కనుక పడితే మనకు వచ్చేది 10 లాక్స్ వస్తుంది. సో అంటే 15 ఇయర్స్ డబుల్ అవుతుంది. జస్ట్ మనకి ఆఫ్టర్ 15 ఇయర్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. మనం కనుక ఒక ఫార్ములా ఉందండి, 72/i=n అనే ఫార్ములా ఉంటుంది. అంటే ఏంటంటే మనకి డబల్ అయినప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయిందని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, 72 కింద మనం 15 పెట్టామనుకోండి, హార్డ్లీ 3%, 4% వస్తుందన్నమాట దాని ఆన్సర్. అంటే మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4% సంవత్సరానికి. ఒక పక్క ఖర్చులేమో 7%, 8%లో పెరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం వాటిని బీట్ చేసేగా మన రిటర్న్స్ ఉండాలి. అంతేకాని వాటికన్నా తక్కువ వచ్చే స్కీమ్స్ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎప్పటికీ ఎదగలేము. అంటే ఇప్పుడు చూడండి, ఇండెక్స్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. చాలామంది ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్లో చేస్తే మీకు ఏమవుతుందంటే 12% కంటే రిటర్న్ రాదు. మనం కోటీశ్వరులు అవుతాం, 2040కి కోటీశ్వరులు అవుతాం. ఇవాళ మన 25 లాక్స్ ఉన్నాయనుకోండి, మన 25 లాక్స్ ఉన్నాయంటే మనం మిడిల్ క్లాస్ కింద జనం పరిగణిస్తారు. 2040లో కూడా 1 crore వచ్చినా కూడా ఆ రోజు కూడా మనకి 1 crore మిడిల్ క్లాస్ ఇన్కమే అవుతుంది. అప్పుడు మనకి 4 crores, 5 crores రావాలి ఆ టైంకి. అప్పుడు మనం కొంచెం ఉన్న స్థాయి కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటేనండి, చాలామంది తెలియక ఇప్పటికి కూడా చిట్ ఫండ్స్, ఏవైతే ఎలా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయో, ఇన్సూరెన్స్ పాలసీస్, ఇలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, పీపీఎఫ్, ఇట్లాంటి వాటిలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఎప్పటికీ మధ్యతరగతి కుటుంబంలో లాగానే ఉంటాం. ఇవాళ ఉంటాం, రేపు ఉంటాం, తర్వాత కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే మధ్యతరగతి కుటుంబంలో లాగానే ఉంటారు. అసలు డెవలప్మెంట్ ఉండదు, ఉండదు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది రాదు. సో కాబట్టి ఏంటంటే, మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఖర్చు పెట్టుకొని మిగిలింది మ్యాక్స్ టు మ్యాక్సిమం మనం దాచిపెట్టి, ఆ దాచిన 20,000 రూపీస్ కావచ్చు, 10,000 రూపీస్ కావచ్చు పర్ మంత్, అది కనుక ప్రాపర్గా ఒక స్టాక్స్లోనో, స్మాల్ క్యాప్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో వేసుకుంటే ఎక్కడైతే 12% మించి రిటర్న్ వస్తుందో అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది. ఒక రోజుకి మనం ఒక మంచి కొట్టుసొల్లగా అవ్వచ్చు. అయితే చాలామంది భయపడేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో పెడితే మొత్తం 0 అవుతుంది కదా, నేను పెడతాను 1 lakh, మార్కెట్ పడిపోతే 0 అవుతుంది కదా అని చాలామంది భయపడతారు. కాకపోతే ఇది రాంగ్ పర్సెప్షన్.
ఈవెన్ చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎవరినైనా కూడా అయ్యో ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెట్టకండి, పెడితే మొత్తం జీరో అయిపోతుంది అని చెప్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అడ్వైజర్ని అడగట్లేరు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా అలా ఇన్వెస్ట్ చేసి లాభం లేకుండా ఉండిపోతారు చూసారా, వాళ్ళ సర్కిల్ ఎవరైతే ఉంటారో వీళ్ళనే అడుగుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ లాస్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేది ఏదైనా వాళ్ళు విని తీరాల్సిందే, ఎందుకు వచ్చిందిలే అన్నట్టు అలా ఐ మీన్ బ్యాక్ స్టెప్ వేసేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సర్కిల్స్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు ఎలా ఉందంటే ఫ్యూజ్ పోయేది ఇంట్లో, అంటే కనుక ఒక్కసారిగా కరెంట్ ఎక్కువ పాస్ అయితే బల్బ్స్ మాడిపోవటమో ఫ్యూజ్ పోయేది. ఆ ఫ్యూజ్ తీసి మళ్ళీ మనం కాపర్ వైర్ పెట్టి మళ్ళీ మనం పెడితే ప్లగ్ పెడితే మళ్ళీ కరెంట్ వచ్చేది. సో ఇప్పుడు టెక్నాలజీ మారింది. టెక్నాలజీ మారి ఏమైంది అంటే ఒకవేళ కనుక హై పవర్ వస్తే పొరపాటున ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతున్నాయి. అంటే మీకు ట్రిప్స్ పెట్టారు, ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒకటి ట్రిప్పు, అలా మనకి హాల్కి ఒకటి, కిచెన్కి ఒకటి, మొత్తం మనం ఓపెన్ చేస్తే మీటర్ అందులో చాలా ట్రిప్స్ ఉంటాయి. సో అవి సర్క్యూట్స్ ఎలా చేస్తున్నాయంటే ఇవాళ ఒక్కసారి రావాల్సిన కరెంట్ కంటే ఎక్కువ సప్లై వస్తే, తక్కువ సప్లై వస్తే ట్రిప్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ట్యూబ్లైట్ కావచ్చు, పాడైపోకుండా ప్రొటెక్షన్ జరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ట్రిప్స్ పెట్టారు. ఇప్పుడు ఒకప్పుడు అది లేదు. ఇప్పుడు మార్కెట్ పడింది అనుకోండి, అది మార్కెట్ పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు కనుక మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తే ఆటోమేటిక్గా 5,000 points 1,000 points కన్నా పడిపోతుంటే ఆటో ట్రిప్ అయిపోతుంది. అంటే ఆ టైంలో మీకు మార్కెట్లో కొనటం లేదు, అమ్మడం లేదు, స్టేబుల్ అయిపోతుంది కొన్న ఒక అరగంట గంటకి. చూడండి స్టాక్ మార్కెట్ అంతా ఎమోషనల్గా ఉంటుంది. ఎమోషనల్గా అంటే ఒక తాత్కాలికంగానే, జస్ట్ ఒక టెంపరీగా, ఏదో న్యూస్ వింటాము, ఏదైనా ప్రధానమంత్రికి ఒంట్లో బాగాలేదు, ప్రైమ్ మినిస్టర్కి ఏదైనా అనారోగ్యం వచ్చింది అని ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, మనం టక్మని అమ్మేస్తాం. ఎమోషనల్ అది, ఆయన బాగానే ఉంటారు. చిన్న వచ్చింది దగ్గు కాఫీ. ఫస్ట్ మీడియాలో ఏం చెప్తారంటే అనారోగ్యం బాగాలయ్యారని చెప్తారు. ఎందుకంటే అనారోగ్యం ఏంటంటే అది కాఫీ కోల్డ్లో ఏంటుంది అంతే, చిన్నదే. సో మళ్ళీ సర్టిపోతుంది అంతా. సో ఆ టెంపరీగా ఒక 15 minutes 20 minutes ఒక హాఫ్ అన్ అవర్కి ఏమవుతుందంటే మార్కెట్ అంతా షేక్ అవుతుంది. అట్లాంటి టైంలో ట్రిప్ అయిపోతుంది మార్కెట్. సో కాబట్టి ఏంటంటే మనం పెట్టిన 1 lakh జీరో అవ్వదు. మహా అయితే 1,90,000 or 98,000 వచ్చి అయిపోతుంది. సో కాబట్టి మనం డెసిషన్ మేకింగ్ చేసుకోవడం టైం చాలా ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని వచ్చాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఓకే, మనం కొన్న స్టాకే రాంగ్ అయితే మనం చెప్పేది లేదు, మనం జీరో అవుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు కదండి. మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టే ఎవరి 1 lakh కావచ్చు, 10,000 rupees కావచ్చు, ఈవెన్ 1,000 rupees ఎస్ఐపి ఫామ్లో కావచ్చు, మనం తెలియకుండానే మనం 100 companies పెడుతున్నాం. సో మనం తెలియకుండా 100 stocks కొంటున్నాం కాబట్టి అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని పర్ఫార్మింగ్ చేసే ఉంటాయి, కొన్ని నాన్ పర్ఫార్మింగ్ ఉంటాయి. అన్ని అడ్జస్ట్ అయిపోయి మనకి 12% 15% రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మొత్తం ఎరోషన్ అయిపోవటం, మొత్తం ఉన్నదంతా జీరో అయిపోవడం అనేది జరగదు. అది 100% జరగదు. కాబట్టి ధైర్యంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరైతే క్రమబద్ధంగా 5 years మినిమం 5 years ఆరిజినల్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా 12% to 15% రిటర్న్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా చిట్ ఫండ్స్ కానివ్వండి, అట్లాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి. ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ పాలసీ 5 lakhs పాలసీ తీసుకుంటారు, కొంతమంది 10 lakhs పాలసీ తీసుకుంటారు. వాటికి 10 lakhs కవరేజ్ వస్తుంది కరెక్టే, కానీ ఒకవేళ నామినీ నిజంగా ఎక్స్పైర్ అయితే, సపోజ్ ఆ పర్సన్ నిజంగా ఎక్స్పైర్ అయ్యి నామినీకి 10 lakhs చేతికి వచ్చినా, ఇవాళ నామినీ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకులో ఎంత వస్తుందంటే నెలకి 2,000 వస్తుంది. సో వచ్చే 2,500 రూపాయలతో నామినీకి కూడా ఏం చేయలేదు, ఆ 10 lakhs కూడా వేస్టే, ఆ చేయకపోయినా బెటర్ నన్ను అడిగితే. సో 1 crore పాలసీ తీసుకోవాలి. అందుకే ఏమంటామంటే టర్మ్ ప్లాన్స్ తీసుకోండి, 1 crore తీసుకోండి. సో 1 crore నామినీకి వస్తే షీ హ్యాడ్ గుడ్ అమౌంట్ ఇన్ హ్యాండ్ అండ్ ఏదైనా రాంగ్ జరిగితే. సో అంతకంటే 10 lakhs పాలసీ 5 lakhs పాలసీ తీసుకున్నందువల్ల నామినీకి కూడా ఎటువంటి బెనిఫిట్ లేదు. యాక్చువల్గా ఏంటంటే టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, ఈవెన్ మనం 5 lakhs కూడా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. టర్మ్ ప్లాన్ 5 lakhs పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం ఎంత ఉంటుందంటే హార్డ్లీ 2,000 ఉంటుంది సంవత్సరానికి, నెల నెల కాదు, పర్ యానం 2,000 rupees ఉంటుంది. అంటే పర్ మంత్ 200 rupees ఎంత జస్ట్. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే 25,000 premium 30,000 premium కడతారు. అలా డబ్బులన్నీ ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి, ప్రాపర్ రిస్క్ కవరేజ్ ఉండట్లేదు, దానివల్ల తీసుకున్న దాని లాభం లేదు. కాబట్టి ముందు ఇన్సూరెన్స్ పాలసీస్ మానుకోండి, టర్మ్ ప్లాన్ మాత్రమే తీసుకోండి. ఈ ట్రెడిషనల్ పాలసీస్, చిల్డ్రన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ కావండి ఇన్సూరెన్స్లో. సేమ్ టైం ఏవైతే ఈ చిట్ ఫండ్స్ ఉన్నాయో ఈ చిట్ ఫండ్స్ కంపల్సరీ ఆపేయాలండి. కావాలంటే 5,000 rupees చిన్న చిట్టి వేసుకోవచ్చు, తప్ప పెద్ద పెద్ద అమౌంట్లో చిట్టి అయితే వేయకండి, అది వేస్ట్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కంటే కూడా ప్రైవేట్ స్కీమ్స్ నమ్ముకోండి, లైక్ స్మాల్ కేస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్గా కోటీసులు అయితే అవ్వచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే, మధ్యతరగతి వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఏ పద్ధతిలో వాళ్ళు స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అండి.